స్ట్రైట్గా ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఎందుకంటే ఆయన కొత్త ప్రభుత్వం వచ్చి కొద్ది రోజులే అవుతోంది, కానీ ఏ ప్రభుత్వము ఎదుర్కోనన్న విమర్శలు మీరు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా హత్యా రాజకీయాలు, 36 హత్యలు జరిగాయి ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాక ముందే అనేది అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి జరుగుతున్న గొడవ అంతా చూస్తున్నాం. దీనికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఒకటి, ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అని చెప్పని అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ప్రజలు 5 సంవత్సరాలు 151 సీట్లతో అధికారంలో కూర్చోపెట్టి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చివరాఖరికి ప్రజల ఆశల్ని వమ్ము చేశారు. ప్రజలు కూడా తగిన గుణపాఠాన్ని చెప్పారు. అయినా సరే ఇంకా ఆయన భ్రమలోంచి బయటికి రాలేక, అంటే ఓటమిని జీర్ణించుకోలేక, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిండా 30 రోజులు కాలేదు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి లేదంటే కుట్రలు పన్నాలి, ప్రజల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తీసుకొని వెళ్ళాలని చెప్పని ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. సహజంగా ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత కనీసం ఒక 3 నెలల్లో 6 నెలల్లో కాస్త సమయం ఇస్తుంది ప్రతిపక్షం అయితే కనుక. ఈసారి ఈయన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కాబట్టి ఆ అక్కసుతోటి ఏదో ఒక రకంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్కాటంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా గనక అన్ని ఆయన చెప్పినట్టుగా కాసేపు 31 అంటారు, కాసేపు 36 అని అంటారు, రేపు పొద్దున ఇంకా మర్చిపోతే 40 అని అంటారేమో, కానీ ఇవన్నీ జరిగితే పక్కాగా అక్కడ ఇక్కడ నెంబర్ అని కాకుండా ఏదో ఈ విధంగా ఇది జరిగింది, ఇది ఖచ్చితంగా వ్యక్తిగత ఎటువంటి కక్షలు లేకుండా పక్కాగా రాజకీయ ప్రేరణతోటే జరిగింది, అది కూడా కూటమి పార్టీ లేదా టీడీపీ పార్టీ నుంచి వాళ్ళ ద్వారానే జరిగిందని ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టే 36 పేర్లు చెప్పమానండి. ఆల్రెడీ ఇప్పుడు మొన్న జరిగిన వినుకొండ తీసుకోండి, ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఇద్దరు కూడా వైసీపీ కార్యకర్తలు అని చెప్పని అందరికీ తెలిసింది. అది అక్కడున్న ప్రజలు చెప్తున్నారు, అక్కడున్నటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెప్తున్నాడు, అందరూ చెప్తున్నారు. కానీ ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పని ఆయన చేసేటటువంటి పాలిటిక్స్, ఎందుకంటే వైసీపీకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు ఎప్పుడైతే అధికారంలో లేరో అప్పుడు వాళ్ళకి కాస్త ఏమి అంటే ప్రజా సమస్యలపైన పోరాడడం తప్పించి అది కాకుండా మిగతా అన్నీ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా ఉండాలి అనేది వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. 2014 నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. కానీ ప్రజలు ఈ రోజున ఇటువంటి పరిస్థితిని నమ్మే పరిస్థితి అస్సలు లేరు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొన్ని వందలాది మంది చనిపోయారు, డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి, శాంతి భద్రతలు ఎంత విఘాతం కలిగాయి, ఎన్ని 100ల మంది 1000ల మంది పైన అక్రమంగా కేసులు పెట్టారు, నా పైన కూడా పెట్టారు ఆఖరికి. అది ప్రజలందరూ చూశారు కాబట్టి ఈ రోజున వీళ్ళు చెప్పేటటువంటి వేసే ఆరోపణని నమ్మే పరిస్థితులు అయితే.